హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు టైటిల్ అలా పెట్టాను అనుకుంటున్నారా ఏమి లేదండి అంటే ఈరోజు మేము కాటన్ మ్యూజియం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ ఈరోజు మ్యూజియం హాలిడే అంట అంటే ఈరోజు మార్నింగ్ అయితే మేము వేరే వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ అయితే రేపు ఎల్లుండా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా అవి అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి ఆ ప్లేసెస్ ఏంటి అనేది మీకు రేపు ఎల్లుండ వీడియోస్లో తెలుస్తాయి ఈ రోజైతే మేము వెనక్కి వచ్చేటప్పుడు ఇలా మేము ధవళేశ్వరం ఈ బ్యారేజ్ మీదుగా అంటే మన వీడియోలో మీకు ఇదంతా చూపించాను అంటే ఇది ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాలి ఇది అయితే చూపించలేదు ఫ్రెండ్కి అంటే మేము బ్యాక్ సైడ్ నుంచి మా ధవళేశ్వరం వస్తున్నాం అంటే రావులపాలెం మీద నుంచి ధవళేశ్వరం అనేది వస్తున్నాము మేము ఈరోజు రావులపాలెం ఆ సైడ్కి అయితే వెళ్ళాము మార్నింగ్ రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచి అలా అటు సైడ్కి వెళ్ళాము అయితే ఇంకా అంటే వచ్చేటప్పుడు మాత్రం ఇలా వచ్చేసాము ఓకే ఇక్కడైతే చూడండి అంటే గోదావరి మొన్న షూట్ చేశాను కదా చాలా బాగుంది అందుకని వాళ్ళు కూడా షూట్ చేశాను అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయినట్టు అనిపించింది నిజంగా ఈరోజు ఎందుకంటే మేము డైరెక్ట్ ఇంకా రావులపాలెం మీదుగా అదే బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ పిల్లలు పార్క్కి తీసుకెళ్ళమన్నారు మేము ఎలాగో మొన్న ధవళేశ్వరం బ్యారేజ్ చూ చూడడానికి వెళ్ళాం కదా ఇంకా పిల్లల్ని అయితే తీసుకువెళ్లేదనిపించింది పోనీ వాళ్ళు ఇంకా ఆ పార్క్ అది కూడా చూపిద్దామని తీసుకువెళ్దామని బయలుదేరాము అంటే ఇలా వచ్చాము వచ్చేటప్పుడు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వచ్చాము కానీ అది అసలు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ అయితే మాకు ఈరోజు హాలిడే అని చెప్పారు హాలిడే అని చెప్పడంతో ఇంకా అయితే వెళ్ళడం కుదరలేదు ఈరోజు ఎలా అయినా షూట్ చేద్దాం ఇంకెలాగా వెళ్తున్నాం కదా అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదు అందుకే ఇంక నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ అంటే బ్యారేజెస్ ఇక్కడ మనకి వెళ్తుంటుంటే మూడు రెండు లేదా మూడు చోట్ల వస్తాయి అనుకుంటా ఇలా బ్రిడ్జెస్ అనేవి నేను కొంచెం కొంచెం షూట్ చేశాను ఇక్కడ ఈ గోదావరి అది మీరు చూస్తారు కదా అని ఓకే చూస్తున్నారు కదా ఈరోజు అంటే చాలా చాలా ప్లేసెస్కి ఇప్పుడు మార్నింగ్ అయితే బయలుదేరాము మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయింది ఎలాగోనో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయినట్టుంది ఇంకా మేము బయలుదేరేసరికి లేట్ అయింది అంటే అనుకోకుండా బయలుదేరాము ఈరోజు కాబట్టి ఇంకా ఎలా అయినా సరే ఇవన్నీ షూట్ చేయడం కుదురుతుందా లేదా అంటే ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వెళ్తే లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఇంకెలాగో బాగానే కుదిరింది కానీ ఇంకా మ్యూజియంలోకి అయితే వెళ్ళలేకపోయాము అంటే మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పటి నుంచి కూడా ఇలా గోదావరి మొత్తం దాటిన తర్వాత మనకి మ్యూజియం అనేది పైనుంచి కనిపిస్తుంది కనిపించేటప్పుడే చూస్తూ ఉన్నాం మేము ఏంటి అసలు ఎవరు కనిపించట్లేదు అసలు మ్యూజియంలో ఈ వాళ్ళు ఎవరు లేరేంటి అసలు రన్ అవుతుందా ఈ కోవిడ్ గురించి కానీ ఏమైనా మ్యూజియం ఆపేశారంటే వెళ్ళడానికి లేదా ఏంటి ఎన్నో ఆలోచనలు మాకైతేనే కిందకి తీరా వెళ్ళిన తర్వాత ఇంకా ఈరోజు ఈరోజు ఒక్కరోజు హాలిడే అని చెప్పారు అసలు తీస్తున్నారంట మ్యూజియం అనేది ఓపెన్ చేస్తున్నారంట గేట్స్ అవినాయి వెళ్తున్నారు చాలామంది ఇంతకు ముందైతే వెళ్ళేవారు ఈరోజు మాత్రమే ఈరోజు హాలిడే అని చెప్పారు అక్కడ అడిగితేనే ఇంకా ఫోన్ ఇంకా మనం ఏం చేస్తామని నేనైతే ఇంకా ఇంక చూస్తున్నారు కదా దూరంగా మీకు చూపిస్తున్నాను అది మొన్న నేను వెళ్ళాను కదా మా హస్బెండ్ నేను వెళ్ళాము ఆ రోజు అంటే మేము డే టైం వెళ్ళాం కదా అంటే మార్నింగ్ టైం వెళ్ళాము షూట్ చేయడానికి ఆ పార్క్ మొత్తం కూడా మీకు ఆ రోజు చూపించాను అక్కడి నుంచి నేనైతే చాలా షూట్ చేశాను చూ చూపించాను కదా మీకు అక్కడి నుంచి ఓకే ఇప్పుడైతే ఇంకా మేము ఇంకా ఇదైతే ఎలాగో కుదరలేదు కదా ఇంకా పిల్లల్ని అయితే తీసుకువెళ్దాం అనుకున్నాం ఇదిగో చూడండి ఇదే మనకి పైనుంచి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా కూడా చూస్తుంటేనే మనకి చాలామంది జనం అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు సరదాగా పిల్లలు అందరు తిరుగుతూ ఉంటారు ఏంటి ఎవరు కనిపించట్లేదు ఎవరు లేరా ఏంటి అసలు ఇవాళ గేట్స్ ఓపెన్ చేస్తారా లేదా వెళ్ళడానికి ఉందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నాము తీరా కిందకి వెళ్ళి అడిగేసరికి ఇంకెలాగైతే ఈరోజు ఇంకా ఈరోజు హాలిడే అని చెప్పేశారు ఇంకా ఏం చేస్తాం ఇంకా చేసేదేమీ లేక ఇంకా పిల్లల్ని మొన్న చూసారు కదా అంటే మొన్న మేము వెళ్ళాం కదా సేమ్ ఇంక అదే ప్లేస్కి ఇంకా కాసేపు ఆ పార్క్లో ఆడుకుంటారు పిల్లలని అక్కడికి అయితే తీసుకెళ్ళాము ఇంకప్పటికీ మా చింటూ పాపం అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళడం ఇప్పటి వరకు అసలు తీసుకువెళ్ళలేదు ఇంకా పాపం వాడు ఎక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఎక్కడ ఐస్ క్రీమ్ కొండ కొనండి డాడీ ఐస్ క్రీమ్ కొనండి డాడీ ఇంకా అడుగుతూనే ఉన్నాడు మా చింటూ పాపం ఇంకెలాగో ఇక్కడ పార్క్ దగ్గరికి వస్తున్నాం కదా ఇక్కడ అని ఇంకా ఎక్కడ బండి అనేది ఆపలేదు ఓకే ఇక్కడ అయితే చూడండి ఇంకా చూడండి మొన్న ఇక్కడికే కదా నేను వచ్చాను ఇక్కడ మా చింటూ అయితే మాస్క్ తీయకుండా ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు అంటే నోట్లో పెట్టేసుకుంటున్నాడు వెంటనే మళ్ళీ మాస్క్ తీయలేదు మర్చిపోయానని చెప్తున్నాడు నేనైతే అది మొత్తం షూట్ చేశాను కానీ సైడ్ నుంచి ఒక సాంగ్ అనేది వస్తుంది అంటే చాలా దూరంగా సాంగ్ అనేది కొంచెం వినిపిస్తుంది ఇంకా కాపీ రైట్ అవుతుంది కదా అని నేను వాయిస్ అయితే కట్ చేసేసాను కానీ అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది చింటూ నోట్లో పెట్టేసుకుంటున్నాడు మాస్క్ ఉండగానే పెట్టుకుంటూ అయ్యో మాస్క్ మర్చిపోయి ఐస్ క్రీమ్ తినేస్తున్నాను అంటున్నాడు చాలా ఫన్నీగా అనిపించింది నాకైతేనే నిజంగా మీరు వింటే నవ్వొచ్చేది నిజంగాను ఇక్కడ వాయిస్ కట్ చేయడం గురించి మీకైతే అర్థం అవ్వట్లేదు నాకు చెప్తుంటే మాత్రం చాలా నవ్వు వస్తుంది ఓకే ఇక్కడైతే ఇంకా మా చింటూ బటర్ స్కాచ్ తీసుకున్నాడు కదా మా హస్బెండ్ కూడా తీసుకోవడానికి వెళ్ళారు నేను ఏంటో ఐస్ క్రీమ్ పెద్దగా ఎక్కువగా తినలేను ఇంకా మా హస్బెండ్ నేను చేర్ చేసుకున్నామంతే ఇక్కడ మా పాప అయితే ఇంకా మా పాప చింటూ కూడా ఇద్దరు ఐస్ క్రీమ్ అనేది తింటున్నారు ఇంకా వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత కాసేపు ఇదంతా తిరిగారు ఇక్కడైతే ఈవినింగ్ టైం కదా చాలా మంది వచ్చారు బాగుంది ప్లేస్ అనేది అందులో ఈవినింగ్ కదా మనకి గోదావరి అది చూడడానికి చాలా బాగా అనిపించింది దూరంగా సూర్యుడు చక్కగా రెడ్ కలర్లో కనిపిస్తూ అంటే ఇంకా కొంచెం త్వరగా వెళ్ళుంటే ఇంకా సూర్యుడు అనేది ఇంకా కొంచెం దగ్గరగా ఉండేవాడు మనకి ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుండేది ఇలా కూడా చూడడానికి అంటే డైరెక్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఫొటోస్ కన్నా కానీ డైరెక్ట్ చూడడానికి అయితే బాగుంది ఇంకా కాసేపు అలా తిరుగుతూ ఇంకా పిల్లల్ని దగ్గరికి అయితే తీసుకువెళ్ళలేదు ఇంకా దూరం నుంచి అలా చూస్తారు వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియట్లేదు ఇంకా ఇక్కడ ఇది చూడడానికి ఏమీ పెద్ద విచిత్రం అనిపించలేదు కానీ ఇక్కడైతే సరదాగా ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడే ఆడుకున్నారు ఒక ఇక్కడైతే చూడండి అంటే చాలాసేపు జర్నీ చేసి వచ్చాం కదా ఇంకా హెయిర్ అంతా కూడా గాలికి మొత్తం పాడైపోయింది మా ఫేసెస్ కూడా మొత్తం ఫేస్లో అందరి ఫేస్లో చూడండి చాలా డల్ అయిపోయాయి ఆయిలీ ఆయిలీగా అయిపోయాయి ఇంకా ఈవినింగ్ టైం కదా బాగుంది సరదాగా ఇంక అందరు ఉన్నారు చాలామంది చూడండి మొత్తం చుట్టూరా కూడా జనం అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ మొత్తం ఈ క్లైమేట్ని అది ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది అయితే ఇంకా కాసేపటికి ఎలా నెమ్మదిగా చీకటి పడిపోయింది అంటే టైం ఎంత అవ్వలేదు కానీ ఇది చలికాలం కదా కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి మనకి ఈ వెలుతురు అనేది కొంచెం తగ్గిపోతుంది కదా ఇంకా ఇక్కడైతే నేను చూడండి దూరంగా ఉన్న సూర్యుడిని షూట్ చేస్తున్నాను చాలా బాగున్నాడు రెడ్ కలర్లో చాలా బాగా కనిపించాడు అలాగే గోదావరి కూడా చూడండి దూరం నుంచి బాగా కనిపిస్తుంది కదా నేనైతే మొన్న గ్రిల్లు ఉన్నాయి కదా గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి తీసాను ఈ రోజైతే ఇంకెలాగో ఇక్కడ ఉన్నాను దూరంగా ఉన్నాను కదా అని ఇక్కడ నుంచి షూట్ చేస్తాను క్లియర్గా కనబడుతుంది ఓకే చూస్తున్నారు కదా మీకు మొత్తం కూడా చాలా బాగుంది ఈ రోజు అయితే చాలా సింపుల్గా కాకపోతే ఏంటి ఇంకా ఇక్కడికి వచ్చాం కదా చింటూ ఇంకప్పటికి కూడా మేము అక్కడ అడిగాము పార్క్కి లోపలికి వెళ్ళడానికి లేదు హాల్డ్ అని చెప్పారు అవన్నీ కూడా వాడికి ఏం తెలీదు మేము అడిగాం కానీ అంటే పిల్లలు ఏం పట్టించుకోరు కదా ఏదో వాళ్ళ ఆటలో వాళ్ళు ఉంటారు కానీ అప్పటికి చింటూ డాడీ ఇంకా పార్క్కి ఎప్పుడు వెళ్దాం పార్క్లోకి ఎప్పుడు వెళ్దాం అంటున్నాడు వాడేంటో ఉయ్యాలో ఊగుతాను జారి బల్లలు జారుతాను ఇంకా అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ఆ ఐస్ క్రీమ్ తింటున్నాడు కానీ ఇంకా పార్క్ పార్క్ అంటూనే ఉన్నాడు ఇంకా ఏం చేయాలో తెలియలేదు ఇంకా వీడైతే ఇలా అంటున్నాడు కదా ఏం చేద్దామా అని ఆలోచించేసరికి ఇంకా మాకు కడియంలో ఉంది కదా పార్క్ అనేది అంటే చిన్న పార్క్ మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించే ఉంటాను మాకు కడియంలో ఉన్న పార్క్ అని ఇంకా అక్కడైతే మేము చూడండి ఇక్కడ ఇవి మనకి ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి సరదా సరదాగా ఈ అంటే ఇక్కడ వాటర్ అది ఉండేది ఇంతకుముందు వాటర్ వచ్చేది ఇందులోనూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటర్ లేదు మరి తర్వాత అసలు వస్తుందో లేదో కూడా తెలియదు కానీ లోపల చెత్త అది ఆకులు చాలా ఉన్నాయి ఇంక ఇక్కడైతే చూడండి కొంచెం చీకటి పడిపోయింది ఇంకా నెమ్మదిగా ఇంక ఇంటికి అనుకునేసరికి ఇంకా చింటూ పార్క్ పార్క్ అంటున్నాడు కదా అని ఇంకా కడియంలో ఉన్న పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము ఇంకా ఎలాగో మాకు అక్కడికి మా ఇల్లు అయితే చాలా దగ్గరే కదా ఇంకా మా ఊరు వెళ్ళడం త్రీ కిలోమీటర్స్ అంతే అంటే కడియం అంటే ఇంకా మాకు చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా అక్కడి నుంచి పెద్ద ట్రాఫిక్ అది కూడా ఏమీ ఉండదు ఇంకా దానికోసమని ఇక్కడికైతే తీసుకొచ్చాము ఇక్కడ పెట్టి అసలు ఈ పార్క్ అనేది పెట్టి చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అలా అయిపోతుంది ఇంకా పిల్లల్ని అయితే వరకు అసలు తీసుకురాలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ కరోనా అయితే ఉంది కదా దానికోసం ఇంకా పిల్లల్ని కూడా ఎప్పుడు తీసుకురాలేదు ఇంక వాళ్ళైతే ఇంకా మా చింటూ పార్క్ పార్క్ అని ఇంకా వాడి బ్రెయిన్ మొత్తం ఇంకా పార్క్ మీదే ఉంది ఇంకా దానికోసమైతే ఇంకా తీసుకురాగానే పాపం చాలా ఎంజాయ్ చేశాడు ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మా చింటూ అలా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా కాసేపుట్గా అయితే ఇంకా మా అమ్మాయికి తన ఫ్రెండ్ కనిపించింది ఇక్కడ అంటే తను ఉయ్యలు ఊగుతాను అంటుంది ఇంకా ఇవి జారి బల్లలు అవి ఏమి వద్దు ఉయ్యలు ఊగుతాను అంటుంది ఉయ్యలు ఊగు అయితే వెళ్ళు ఊగు ఊగడానికి వెళ్ళి అయితే అన్నాను నేను ఇంక అనేసరిగా అక్కడ ఉయ్యలు ఊగుతున్న అమ్మాయి చూడండి సెంటర్లో ఉయ్య ఒక పాప ఉంది కదా తను మా పాప వాళ్ళ ఫ్రెండ్ అంట అంటే తన క్లాస్మేట్ అంట మా క్లాస్మేట్లో ఉందమ్మా అని చెప్పింది ఇంకా అలా అయితే ఒకసారి వెళ్ళి మాట్లాడని చెప్తే తను వెళ్ళి మాట్లాడింది మాట్లాడి తను కూడా తను ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట మా మమ్మీ ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వీడియోస్ తీస్తున్నాము దానికోసం మనం ఈరోజు బయటికి వెళ్ళాము వస్తూ వస్తూ ఇక్కడ ఆగాము మా తమ్ముడు పార్కు తీసుకెళ్ళమన్నాడు ఈ స్టోరీ మొత్తం చెప్పేసింది దానికి ఇంకెలా అయితే ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు ఓకే మాట్లాడుకున్న తర్వాత ఇంకా అని అన్నది కదా ఉయ్యలు ఊగుతానంది ఇంకా తన ఫ్రెండ్ అయితే ఇంకా ఉయ్యాల ఇద్దరు ఊగరు కాసేపు ఇంక ఇద్దరు ఆడుకున్నారు అంటే ఆడుకోవడం కంటే ఎక్కువ మాట్లాడుకున్నారు అంటే చాలా రోజుల నుంచి ఇంకా స్కూల్ అది లేదు కదా ఇంకా పిల్లలు కలుసుకోవట్లేదు కదా చాలా రోజుల నుంచి కూడా ఇంకా ఇద్దరు కూడా కాసేపు అలా మాట్లాడుకున్నారు ఇంకా మా చింటూ అయితే చూడండి ఇంకా వాళ్ళ డాడీ పాపం చాలా గుంజిలు తెంచేసాడు వాళ్ళ డాడీని అయితే ఇంకా అటు ఇటు అటు ఇటు అలా తిరుగుతూనే ఉన్నాడు ఇంకా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అటు ఇటు అటు ఇటు అసలు ఒకసారి మళ్ళీ జారింది మళ్ళీ 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 జారలేదు ఇంక అందులోంచి ఒకసారి జారడం మళ్ళీ వేరే చోటకి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేశాడు మళ్ళీ ఇప్పుడు బైక్ ఎక్కిన తర్వాత అంటే ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్దాం డాడీ అక్కడికని చెప్తున్నాడు ఇక్కడ చూడండి వాడు జారడం కూడా ఏంటో వెరైటీగా రెండు కాళ్ళు పైన పెట్టుకుని పట్టుకుంటున్నాడు చేతులతోనూ మరి అలా ఎక్కడ చూసాడో తెలియదు కానీ ఎన్నిసార్లు ఎక్కినా సరే ఆ రెండు కాళ్ళు చేతులతో పట్టుకోవడం అలా కిందకి జారుకుంటూ రావడం ఇంక అలాగే చేశాడు వాడైతేనే ఇంక ఇదైతే కాసేపు ఇలా షూట్ చేద్దామన్నట్టుగా నేను అంటే బాగుంది కదా పిల్లలు ఆడుకుంటున్నారని కాసేపు షూట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఒక రెండు అయితే వెళ్ళాం చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్కి చాలా చాలా బాగున్నాయి అది రేపటి వీడియోలో అలాగే ఎల్లుండి వీడియోలో అలా రెండు రోజులు కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను టూ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ నిజంగా చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి రెండు కూడాను నేను రేపు చాలా క్లియర్గా కూడా చూపిస్తాను మీకు వాటిని ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మా చింటూ అయితే అలా ఆడుకుంటూ ఉన్నాడు జా ఇంకా అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది పిల్లలు చాలా అల్లరి చేశారు ఇక్కడ కానీ నేను అంటే పక్కనే ట్రాఫిక్ కదా ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే కుదరదని ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను ఇంకా వాల్యూమ్ న్యూట్లో పెట్టేసి లేదంటే పిల్లల హడావుడి గోల చాలా చాలా మాటలు చాలా బాగున్నాయి ఓకే ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మా చింటూ మళ్ళీ ఫైనల్గా ఇంకా ఇద్దరు కలిపి ఇలా జారీ బల్లలు జారుతూ వచ్చారు ఇంకా ఇక్కడంటే రెండు జారీ బల్లలు ఉన్నాయి కలిసి ఇంకా ఇద్దరు కూడా పిల్లలు సరదాగా జారుతున్నారని స్లో మోషన్లో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి దీంతో నేను పంపే ప్రతి వీడియోస్ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి ఓకే చూస్తున్నారు కదా మా చింటూ ఇంకా ఇలా జారుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను రేపటి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అస్సలు మిస్ కావద్దు వీడియో అయితే డెఫినెట్గా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్